మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని అందరినీ కాచి కాపాడేవు తండ్రి. భయంకరమైన పరిస్థితుల మధ్యన మేము ఉన్నాం. ఎన్నో నాయన భయంకరమైన పరిస్థితులను ఆయన కొందరు జీవితంలో వింటున్నావు నాయన. మరి అటువంటి పరిస్థితుల నుంచి కూడా మమ్మల్ని అందరినీ కాపాడి క్షేమంగా ఉంచి ఆయన నీ జ్ఞానమైన మాటలు వినే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. ఇదిగో నాయన, ఇప్పటివరకు నాయన నీ పిల్లలు మాట్లాడారు. ప్రతి మాట కూడా ఎంతో ఆలోచించవలసింది, ఆచరణలో తీసుకోవాల్సిన మాటలు ఉన్నాయి తండ్రి. విశ్వాసమే మరి నాయన, దాన్ని ఎలా తండ్రి మరి నాయన ఆ వేసైన రాహాబు, మరి నాయన రాహాబు జీవితంలో మరి తండ్రి ఆమె వేసవిగా పిలువబడుతున్నా తండ్రి నాయన, ఆవిడ ఆయన నీ పట్ల ఎంత మరి విశ్వాసాన్ని ఎంత నమ్మకాన్ని మరి కలిగి ఉండి నాయన తన ఇంటి వారిని కాపాడుకుందో, మరి మేము కూడా నాయన మరి తండ్రి అన్యుల్లోంచి వచ్చాం తండ్రి. నిజమైన దేవుడువు నీ కుమారుల ద్వారా మాకు అందరికీ కూడా మేము పరలోకం చేరగలుగుతామనే ఒక మంచి విశ్వాసంతో తండ్రి మేము ముందుకు సాగుతున్నాం నాయన. మరి విన్న మాటల ప్రకారంగా మరి శాతాను మరి ఎన్ని రీతులుగా నాయన మరి ఎటువంటి పరిస్థితులు కల్పించి లోకాశలు చూపించి మరి నాయన బైబిల్లో కూడా కొంతమందిని నాయన ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితులు కూడా కల్పించిన విషయాలన్నీ కూడా మేము విన్నాం తండ్రి. మరి అటువంటివన్నీ కూడా మరి మేము విన్నాము, అనుభవం కలిగి వాక్యంలో అనుభవం ఉన్న వారు ఎవరు కూడా ఆ శాతానికి నాయన ఎవరు కూడా లొంగిపోరని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అయ్యా, మా జీవితంలో ఎన్నో మేలులు చేసావు తండ్రి. మరి ఏమన్నా నీ చిత్తానుసారంగా వచ్చినప్పటికి కూడా ధైర్యంగా నిలబడి ముందుకు సాగే పరిస్థితి, ఆత్మహత్య అనేది నాయన మహాపాపమని, అది నీకు ఇష్టమైనది కాదని, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నాయన మరి నరకానికి జారిపోతాడని మరి మేము విన్నాము నేర్చుకున్నాం. అటువంటి పరిస్థితులు అటువంటి ఆలోచన మరి క్రైస్తవులుగా మీ పిల్లలుగా మా ఆలోచనలో కూడా రాకుండా ఉండాలని, ఉండగలిగే జ్ఞానం మేము సంపాదించుకోవాలని, నీ కొరకు కడ వరకు బ్రతకాలని, పరలోకం చేరాలని ఆశపడుతున్నాం తండ్రి. మరి మా ప్రార్థన ఆలకించి మా భక్తిని నాయన మా జీవిత కాలమంతా కూడా ఎటువంటి పరిస్థితుల్లో నాయన తప్పిపోకుండా తొలగిపోకుండా కడ వరకు నీలో సాగి మేమందరము కూడా పరలోకం చేరే భాగ్యము మందరికీ దయచేయమని నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సాహసము మనందరికీ సకల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. తల్లి లే, కూర్చుని ఇద్దాం. ఏంటి వాళ్ళు అలిగింది? నిద్రలో లేచిపోయింది, సగం నిద్రలో లేచింది, అందుకే నాకు చిరాకు.